हाय फ्रेंड्स, श्री शक्ति यूट्यूब चैनल की स्वागत सुस्वागत। मी तो मालात मिसेस सुकन्या रापोतु। ई रोज़ मेरे चूस्त 180 स्क्वेयर यार्ड कटी डबल बेड्रूम हाउस अंडी। फ्रेंड्स, मीर गनक इंका मा वीडियो नी सब्सक्राइब चेयनट्लयिते वेंटने मा चैनल नी सब्सक्राइब चेयंडी। मेम पट्टे प्रती वीडियो मीकु रीच अव्वालंटे बेल आइकॉन नी क्लिक चेयंडी। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। హౌస్ కి సంబంధించినటువంటి ప్రతి డీటెయల్స్ ని ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది। ఈ హౌస్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్ లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి। దీని ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి। దీని గేట్ మెయిన్ డోర్ రెండు కూడా ఈస్ట్ ఫేస్ లోనే ఇవ్వడం జరిగింది। పార్కింగ్ ఏరియా వచ్చేసి సింగిల్ కార్ పార్కింగ్ అండి। హౌస్ డైమెన్షన్ 27x60 అండి। చక్కటి ఫేసింగ్, సో సింగిల్ కార్ పార్కింగ్ అయినా కానీ పార్కింగ్ అనేది కొంచెం స్పేషియస్ గా ఉండండి ఫేసింగ్ వల్ల। ఎక్కడ కూడా ఇంకా మార్బుల్ వర్క్ జరగలేదండి, ఈ ఫ్రేమ్స్ మాత్రమే ఫిట్ చేయడం జరిగింది। ఎదురుగా కనిపిస్తున్నది కిచెన్ అండి, దాని పార్కింగ్ లోకి ఇంకొక డోర్ ఇవ్వడం జరిగింది కిచెన్ కి। ఇదే మెయిన్ డోర్, హాల్లోకి ఎంటర్ అవుతున్నాను। ఫాల్ సీల్, విండోస్ కి కూడా ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే ఫిట్ చేశారు। విండోస్ గనక ఏం ఫిట్ చేయలేదు, డోర్స్ ఫిట్ చేయలేదు। सो मनमु मंची क्वालिटी मेंटेन चेसुकोवडानिकि अवकाशं उंदंडि। याक्चुअल गा हाउस तीसुकुंटे ई टाइम लो मनं काकुंडा वेरे वाळ्ळु कट्टिन हाउस तीसुकोवालंटे ई टाइम लो हाउस तीसुकोवडं अनेदि पर्फेक्ट टाइमिंग अंडि। एंदुकु नेनु ई माट अंटुन्नानंटे इक्कड ओन्ली हाउस कंस्ट्रक्षन मात्रमे जरिगिंदंडि। हाउस कि संबंधिंचिनटुवंटि चाला वर्क पेंडिंग लो उंदि। इक्कड एलांटि मार्बल्स वाडलेदु। ई टाइम लो ओकवेळ मार्बल्स वाळ्ळु वेस्ते मनं ग्रानाइट वेसुकोवडानिकि अवकाशं उंदि, कलर सेलेक्ट चेसुकोवडानिकि अवकाशं उंदि, स्विच बोर्ड्स कानी एव्रीथिंग मनं सेलेक्ट चेसुकोवडानिकि अवकाशं उंदि। इंका विंडोस कानी एलांटि क्वालिटी वाडालि अवन्नी కూడా మనం చూస్ చేసుకోవొచ్చుండి। ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను హౌస్। మీకు ఎదురుగా కనిపిస్తున్నది పూజా రూమ్। ఈ రూమ్ లో కూడా ఇంకా మార్బుల్ సేమ్ వేయలేదండి। సో మనకి నచ్చిన వేసుకోనే అవకాశం ఉండండి। మనకు పూజ గదనగానే కొంతమందికి ఒక డిజైన్ ఉంటే బాగుంటుంది, అలా ఇలా అని కొన్ని ఫిక్సింగ్ ఉంటుంది కదండి మన బ్రెయిన్ లో, సో అలాంటి వేసుకోవడానికి మనకు అవకాశం ఉండండి। ఎందుకంటే వేరే వాళ్ళు ఇస్నే చూసి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు నచ్చపోయినా కానీ కాంప్రమైజ్ అయ్యే సిచువేషన్స్ ఉంటాయి। కానీ ఈ హౌస్ లో ఏంటంటే ఎక్కడ ఏది ఫిక్స్ చేయలేదు కాబట్టి ఈ స్టేజ్ లో తీసుకుంటే సూపర్ గా ఉంటుందండి హౌస్। ఇక్కడ చూడండి సింక్, ఈ సింక్ దగ్గర కూడా మనము అది గ్రానైట్ వేయించుకోవాలా లేదంటే మనము ఈ రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కదండి అలాంటి వాడుకోవాలా అనేది కూడా మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది। ఇక్కడ గ్రానైట్ కూడా ఎలాంటి కలర్ చూస్ చేసుకోవాలి, అక్కడ కిచెన్ లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ టైల్స్ అయితే ఎలాంటివి ఫిట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది।
ఏమైనా ఫర్నిచర్ వర్క్ కూడా చేయించుకోవాలనుకున్నా కానీ వీటితో పాటు ఈక్వల్గా అది కూడా చేయించుకోవచ్చండి. మొత్తం అంతా కబోర్డ్ ఫిట్టింగ్ కూడా చేయించుకున్నా చాలా చక్కగా ఉంటుంది. ఇది హాల్కి అటాచ్లో ఉన్నటువంటి ఇండియన్ టాయిలెట్ అండి. టాయిలెట్లో కూడా చూడండి ఎక్కడ ఏ వర్క్ జరగలేదు. మనకి ఇక్కడ కూడా మనము టైల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ కలర్ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలనేది కూడా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. హౌస్ కన్స్ట్రక్షన్ చక్కగా ఉందండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో యాక్చువల్గా మేబీ ఈ ఇల్లు అయిపోయేదేమో కానీ ఈ కరోనా వల్ల ఈ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వల్ల వర్కర్స్ దొరకకపోవడం వల్ల ఈ వర్క్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి హౌస్ ఈ స్టేజ్లో ఉందండి. ఎవరైనా ఈస్ట్ ఫేస్ హౌస్ 180 స్క్వేర్ యార్డ్లో కొనాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా దీన్ని చూసి పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇది మొదలైన తర్వాతకి వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఈ అవకాశం మీరు ఈ టైంలో కనుక తీసుకుంటే, మీన్స్ ఇప్పుడంటే ఇప్పుడని కాదండి, ఈ కరోనా అయిపోయినా కనుక మీరు తొందరగా చూస్ చేసుకోగలిగితే అప్పుడు మీకు నచ్చినవన్నీ పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతకి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ వాళ్ళు పెట్టించడానికి, వాళ్ళకి నచ్చిన మార్బుల్స్ వేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ హౌస్ని చూసిన వీడియో చూసే వాళ్ళు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ త్వరపడి కాస్త దీని విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెటే అండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెటే ఇవ్వడం జరిగింది. ఓన్లీ కామన్కి అటాచ్డ్లో ఉన్న బాత్రూమ్ మాత్రమే ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన టైల్స్ చక్కగా ఎలాంటి వెస్ట్రన్ స్టైల్లో ఏ కంపెనీ అయితే స్టాండర్డ్గా ఉంటుందో ఆ కంపెనీని వాడుకోవచ్చు అండి. ఇక్కడ విండో కింద కూడా షెల్ఫ్లు ఇచ్చారు. పైన స్టోరేజ్, వాకింగ్ ఏరియాలో కూడా జనరల్గా వీళ్ళైతే కొందరు మాత్రము గ్రానైట్ వేస్తున్నారండి, కానీ ఎక్కువ మంది మాత్రం మార్బుల్సే వాడుతుంటారు. మనకు నచ్చింది ఈ స్టేజ్లో తీసుకుంటే మనకు నచ్చిన గ్రానైట్ కావాలంటే గ్రానైట్ వేయించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకా ఈ హౌస్కి గేట్ కూడా పెట్టలేదండి. సో గేట్ కూడా ఏ సైజులో ఉండాలి, ఎలాంటి డిజైన్లో ఉండాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకు 100% అవకాశం ఉందండి. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వస్తుందండి, అందుకని ఇక్కడ వాల్కి డమ్మీ ట్యాప్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్తున్నాను. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి అల్మాస్ కూడా విశాఖ నగర్ అండి. ఇది 180 గజాల్లో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 27x60, బోర్ డెప్త్ వచ్చేసి 395 ఫీట్స్ అండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 80 లాక్స్ అండి. 80 లాక్స్ అనేది ఫిక్స్డ్ అయితే కాదండి. ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ నుంచి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాండ్ ఉంటుందండి. రెగ్యులర్గా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయగలరు, కాల్ చేయగలరు. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను, డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.